తెలుగు సినీ ప్రేక్షకులకు నటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వారి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సురేఖ వాణి తన సుప్రీతతో కలిసి చేసే అల్లరి గురించి మనందరికీ తెలిసిందే. కరోనా సమయంలో టిక్ టాక్ వీడియోలు తీస్తూ డాన్సులు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. అయితే సురేఖ వాణి ఈ వయసులో కూడా కూతురితో పాటు సమానంగా డాన్సులు వేస్తూ అందాలను ఆరబోస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆ వీడియోలు ఫోటోలను చూసిన సురేఖ వాణి కూతురు కంటే సురేఖ వాణి బాగుంది అని కామెంట్ చేస్తూ ఉంటారు. ఇకపోతే సురేఖ వాణి సుప్రీత తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వారికి సంబంధించిన ఫోటోలను వీడియోలను పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు వారిద్దరిపై ట్రోలింగ్స్ చేసేవారికి తమదైన చర్యలు సమాధానం ఇస్తూ ఉంటారు. ఇప్పుడిప్పుడే సినీ ఇండస్ట్రీలో నటిగా నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా సురేఖ వాణి సుప్రీతలను యూట్యూబ్ నిఖిల్ ఇంటర్వ్యూ చేశాడు. ఈ క్రమంలోనే నిఖిల్ చిన్న చిన్నగా వారి వ్యక్తిగత విషయాలకు సంబంధించిన విషయాలను కూడా రాబట్టే ప్రయత్నం చేశాడు. నిఖిల్ అడిగిన ప్రశ్నలకు కూడా ఆ ఇద్దరు నవ్వుతూనే సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలో బాగా నిఖిల్ అడిగిన ప్రశ్న ఒకటి సోషల్ మీడియాలో అవుతోంది, త్వరలో సురేఖ వాణి మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ నిఖిల్ ప్రశ్నించగా అందుకు సురేఖ వాణినో అనే బోర్డు చూపించగా సుప్రీత మాత్రం ఎస్ అనే బోర్డు చూపించింది. అంతేకాకుండా చేసేద్దాం సింగిల్ గా ఎలా ఉంటుంది, అలా ఉన్నప్పటి నుంచి నా బుర్ర తింటూ ఉంటుంది అంటూ కామెంట్ చేసింది సుప్రీత. కానీ ఆ విషయంపై స్పందించిన సురేఖ వాణి మాత్రం అలాంటి ఉద్దేశం లేదంటూ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే నిఖిల్ బాయ్ ఫ్రెండ్ విషయంలో మరో ప్రశ్న అడిగాడు, మీరిద్దరూ సింగిలేనా అంటూ తల్లి కుమార్తెలను ప్రశ్నించగా ఇద్దరూ అవునని చెప్పారు. ఎలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలని కోరగా నన్ను భరిస్తే చాలంటూ సుప్రీత సమాధానం చెప్పగా సురేఖ మాత్రం తనకు కావాల్సిన బాయ్ ఫ్రెండ్ క్వాలిటీస్ రివీల్ చేసింది. 6 ఫీట్ హైట్ ఉండాలి, మంచి కలర్, బాగా డబ్బు ఉండాలి, బాగా చూసుకోవాలి, లైట్ గా గడ్డం ఉండాలి అంటూ తనకు కాబోయే బాయ్ ఫ్రెండ్ లో ఉండాల్సిన క్వాలిటీస్ గురించి చెప్పింది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.